attention, position, attention, master bow, attention, Zai, position, punches. Forgot to maintain the mention document on the India video. Yes, video, into video. You can look at it. Are you? Multi before you have one. Two. Yeah. One. Yeah. Two. Yeah. One. Yeah. Two. Yeah. One. Yeah. Two. Yeah. Two. Yeah. Zai, position. Zai. Three, four, attention, position, right leg back, snap kick, full count, huh? One, two, three, four, leg chain, one, go in punches, huh? Leg boy, go in punches, one, punch, go in punches. Two. Yeah. Three. Yeah. Same that. Same that. One. Yeah. Two. Yeah. Three. Yeah. Four. Yeah. Up and down. One. Yeah. Two. Yeah. Three. Same. Same that. One. Same. Two. Same. Three. Same. Middle plank. Four. One. Same. Two. Same. Three. Back set. One. Same. Two. Same. Three. Same. Tap flat. One. Same. Three. Same. And. One. Same. Two. Same. Three. Same. And. Going same. One. Same. Two. Three. Four. Three. Four.
four. Three. Here. Here. Four. Three. Here. Three. Six. Here. Three. Five. Pass. Four. Two. నేను చిన్నప్పుడు నేను కూడా కరాటే క్లాస్ పోతుంది.
వారిని ముఖ్యంగా మనం గమనించాలి. నేను చిన్న వయసులో నేను కూడా పోయినా, పోయినప్పుడు ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. ఉత్తరం అప్లోడ్ చేస్తాం, మనం అలవాటైతే మనమే ప్రాక్టీస్ చేస్తాం, మనకి మనమే చూస్తాయి పోవాలని అనుకొని ఆ విధంగా మనం డెవలప్ అవుతాం. ఆ డెవలప్మెంట్లో విధంగా మనం ఎవరి నుండి ఉదరకాల వరకు ఒక ఆత్మశైర్యం పెరుగుతుంది. అంటే క్రమశిక్షణగా కంపల్సరీ మీరు విధంగా ఇప్పుడు గవర్నమెంట్ బ్లాక్ పెట్టడం తీసుకుంటే ఒక ఉత్సాహాన్ని మనకు వస్తుంది. ఆ ఉత్సాహం జీవితకాలం మనకి కాబడుతుంది. ఎందుకంటే ఈరోజు అనారోగ్యంతో మనం పాలైన వాళ్ళు కూడా కరెక్టే, నేను కరెక్ట్ తీసుకున్నా ఏదైనా మనకి ఇట్లా ఇబ్బంది అనిపించడం కరెక్ట్. కొంచెం చిన్న ప్రాక్టీస్ చేసినా మనకు ఆనందం కనిపిస్తుంది. అంటే చిన్ననాడు విధంగా మనం నేర్చుకున్న విద్య పోదు, తర్వాత డిస్కంటిన్యూ అయినా కానీ ఏ విద్య ఒక 10 రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకు వస్తుంది. అందుకే చిన్నప్పుడు చాలా ప్రాక్టీస్ చేయాలి. పెద్దలు గౌరవనీయులు విశాఖ దీనికి ఎంకరేజ్ చేసి మన కుటుంబ సభ్యులు కూడా కరాటే ప్రోత్సహిస్తే ఎందుకంటే వారి ఆత్మశైర్యం పెరుగుతుంది, ఇంట్లో కూడా మంచి ఉంటుంది, వారు క్రమశిక్షణ పెరుగుతారు. వాళ్ళు చేస్తే విధంగా ట్రైనింగ్ చేస్తే కూడా పంపించాలి. అది మీద పెట్టినప్పుడు కొద్ది ఎంకరేజ్ చేస్తే స్టడీతో పాటు వారిలో ఒక స్థాయి పెరుగుతుంది, అది ఒక ఉత్సాహం వస్తుంది. దీంతో పాటు మన మేధాశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మనం మిగతా ఎక్సర్సైజ్ కంటే కరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే కుటుంబ వాసానికి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే చాలా మంచి ఉంటుంది. ఆనాటి కాలంలో నిజంగా ఇంత ఉత్సాహం లేదు. అప్పుడు ఏంటంటే ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్, ఏ ఇది కూడా కరెక్ట్ అనేది పడ్డాను కానీ కరెక్టే కంపల్సరీ ఎంకరేజ్ చేయాలని చెప్పని నేను సమగ్రంగా చెప్తున్నాను. అలాగే విద్యార్థులకు ఒకటే, స్టడీతో పాటు క్రమశిక్షణతో పాటు మనం కంపల్సరీ కరెక్టే విద్యను అభ్యసిస్తూ లాక్ బెల్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా నిజంగా అందరికీ మంచి ఉంటుంది. నా ముఖ్య ఉద్దేశం అదే. అందరూ నా కంపల్సరీ నా పిల్లలు కూడా ఆ పిల్లల అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఎవరో అంటే ఆరెంజ్ బెల్ట్ తర్వాత బ్లూ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఎల్లో బెల్ట్ బ్రౌన్ బెల్ట్ దాకా పోతే అదొక ఉత్సాహం వేరే ఉంటుంది. ఆ జీవితకాలం మనకు కాపాడుతుంది. ఆడ కానీ మగ కానీ ఇద్దరికి మంచి ఉత్సాహం ఉంటుంది. కాబట్టి నేను ఏం చేయాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు. మిస్టర్ అబ్దుల్ జబ్బార్.